हाय फ्रेंड्स, वेलकम टू टेक चेतु। ई वीडियो लो मनम तांबरम डिब्रूगर मध्य वारानिकि ओकसारी तिरुगुतुन्न एक्सप्रेस ट्रैन की संबंधिंचिन विषयालनु तेलुसुकुंदाम। तांबरम डिब्रूगर एक्सप्रेस ट्रैन अस्सां लो उन्न डिब्रूगर नि तमिलनाडु लो उन्न तांबरानि कलिपेदे ई एक्सप्रेस ट्रैन। ई ट्रैन अस्सां, नागालैंड, वेस्ट बेंगाल, बीहार, झारखंड, ओडिशा, आंध्र प्रदेश మరియు తమిళనాడు రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2001 సంవత్సరంలో ప్రారంభించారు. అప్పటికే చెన్నై గౌహతి మధ్య వారానికి 2 సార్లు ఒక ట్రైన్ తిరుగుతూ ఉండేది. ఆ ట్రైన్ని వారంలో ఒకరోజు డిబ్రూగర్ టౌన్ వరకు నడుపుతామని రైల్వే బడ్జెట్లో అనౌన్స్ చేశారు. దాంతో అప్పటి నుండి ఈ తాంబ్రం డిబ్రూగర్ వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ నడవటం ప్రారంభమైంది. మొదట్లో ఈ ట్రైన్ కేవలం డిబ్రూగర్ చెన్నై మధ్య మాత్రమే తిరుగుతూ ఉండేది. అప్పట్లో ఈ ట్రైన్ నెంబర్ 5929-5930. 2017 సంవత్సరంలో చెన్నై ఎగ్మోర్ డిబ్రూగర్ మధ్య తిరుగుతున్న ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్ని తాంబరం వరకు తాత్కాలికంగా పొడిగించారు. ఆ తర్వాత దాన్నే పర్మనెంట్ చేశారు. దాంతో అప్పటి నుండి ఈ ట్రైన్ తాంబరం డిబ్రూగర్ మధ్య తిరగటం ప్రారంభించింది. మొదట్లో డిబ్రూగర్ టౌన్ వరకు తిరిగిన ఈ ట్రైన్ డిబ్రూగర్ రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తయిన తర్వాత డిబ్రూగర్ రైల్వే స్టేషన్ వరకే నడుస్తుంది. ఈ ట్రైన్ యొక్క రూట్లో మార్పులు చేశారు. కొత్త టైం టేబుల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ట్రైన్ కొత్త రూట్లో నడుస్తుంది. ప్రస్తుతం ఈ ట్రైన్ న్యూ జల్పాయిగురి, న్యూ కూచ్బెహార్, న్యూ బొంగాయిగావ్, కామాఖ్యా జంక్షన్, గౌహతి, లమ్డింగ్, డీమాపూర్, న్యూ టిన్సుకియా మీదుగా డిబ్రూగర్కి ప్రయాణిస్తుంది. కొత్త టైం టేబుల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ట్రైన్ న్యూ బొంగాయిగావ్, రంగియా, బోగిబీల్ మీదుగా డిబ్రూగర్కి ప్రయాణిస్తుంది. ఇంకా గౌహతి, కామాఖ్యా, న్యూ టిన్సుకియాకి వెళ్ళదు. 2019 సంవత్సరంలో ఈ ట్రైన్ యొక్క కోచెస్ని ఎల్హెచ్బి కోచెస్తో అప్గ్రేడ్ చేశారు. ఇంకా ఈ ట్రైన్ యొక్క లోకో విషయానికి వస్తే ఈ ట్రైన్ ప్రయాణించే మార్గం ఇంకా పూర్తిగా విద్యుదీకరణ జరగలేదు. అందువల్ల ఈ ట్రైన్ కొంత దూరము ఎలక్ట్రిక్ లోకోతోనూ మరికొంత దూరము డీజిల్ లోకోతోనూ నడుస్తుంది. తాంబ్రం దుర్గాపూర్ వరకు ఎలక్ట్రిక్ లోకోతో నడుస్తుంది. దుర్గాపూర్ నుండి డిబ్రూగర్ వరకు డీజిల్ లోకోతో నడుస్తుంది. ఈ ట్రైన్కి 2 రైల్వే స్టేషన్లో లోకో రివర్సల్ ఉంది. విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషను, దుర్గాపూర్ రైల్వే స్టేషను. ఈ ట్రైన్ యొక్క ఇతర విషయాల్లోకి వస్తే ట్రైన్ నెంబర్ 15929 తాంబ్రం డిబ్రూగర్ వీక్లీ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ తాంబ్రంలో నైట్ 9:45 బయలుదేరుతుంది ప్రతి గురువారము. చెన్నై ఎగ్మోర్కి వచ్చేసి నైట్ 10:15 చేరుకుంటుంది. విజయవాడ వచ్చేసి నెక్స్ట్ డే ఉదయం 5:20 చేరుకుంటుంది. విశాఖపట్నం వచ్చేసి ఉదయం 11:40 చేరుకుంటుంది. డిబ్రూగర్కి సాయంత్రం 6 గంటలకు చేరుకుంటుంది. గురువారం నాడు తాంబ్రంలో ఈ ట్రైన్ ఎక్కితే ఆదివారం సాయంత్రంకి డిబ్రూగర్కి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ నెంబర్ 15930 డిబ్రూగర్ తాంబ్రం వీక్లీ ఎక్స్ప్రెస్. డిబ్రూగర్లో ఈ ట్రైన్ ప్రతి ఆదివారం నాడు నైట్ 11:45 బయలుదేరుతుంది. విశాఖపట్నం వచ్చేసి 4వ రోజు ఉదయం 5:35 చేరుకుంటుంది. విజయవాడ వచ్చేసి మధ్యాహ్నం 12:05 చేరుకుంటుంది. తాంబ్రం వచ్చేసి ఈ ట్రైన్ నైట్ 8:50 చేరుకుంటుంది. ఆదివారం డిబ్రూగర్లో ట్రైన్ ఎక్కితే బుధవారానికి తాంబ్రం చేరుకుంటాము. ఈ ట్రైన్ ప్రయాణించే దూరం వచ్చేసి 3330 కిలోమీటర్లు. ఈ ట్రైన్ ప్రయాణించే సమయం విషయానికి వస్తే డిబ్రూగర్ నుండి తాంబ్రం చేరుకోవడానికి ఈ ట్రైన్ 68:20 సమయం తీసుకుంటుంది. తాంబ్రం నుండి డిబ్రూగర్ చేరుకోవడానికి 67:30 సమయం తీసుకుంటుంది. ఇంకా ఈ ట్రైన్ ఆగే స్టాపులు వచ్చేసి 49. ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపోజిషన్ విషయానికి వస్తే 2 జనరేటర్ కార్స్, 2 జనరల్ కోచెస్, 12 స్లీపర్ కోచెస్, 4 3-టైర్ AC కోచెస్, 1 2-టైర్ AC కోచ్, ప్యాంట్రీ కారు. ఈ కోచెస్ అన్నీ ఎల్హెచ్బి కోచెసే. ఈ ట్రైన్కి మొత్తము 3 రేకులు ఉన్నాయి. ఈ ట్రైన్ చండీగర్ డిబ్రూగర్ ఎక్స్ప్రెస్ ట్రైన్తో రేక్ షేరింగ్ చేసుకుంటుంది. ఈ ట్రైన్ యొక్క మెయింటెనెన్స్ అంతా డిబ్రూగర్ రైల్వే స్టేషన్లో జరుగుతుంది. ఈ ట్రైన్ నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. డిబ్రూగర్ దుర్గాపూర్ మధ్య ఈ ట్రైన్ WDM 3A లోకోతో నడుస్తుంది. దుర్గాపూర్ తాంబ్రం మధ్య ఈ ట్రైన్ WAP 4 మరియు WAP 7 లోకోతో నడుస్తుంది. ఇంకా ఈ ట్రైన్ ఆగే
స్టాపుల విషయానికి వస్తే ఇతర రాష్ట్రాల్లో ఈ ట్రైన్ ఆగే ముఖ్యమైన స్టాపులు వచ్చేసి డిబ్రూగర్, న్యూ టిన్సుకియా, డీమాపూర్, గౌహతి, కామాఖ్య, న్యూ జల్పాయిగురి, మాల్డా టౌన్, అసాన్సోల్, టాటానగర్, కటక్, భువనేశ్వర్. తెలుగు రాష్ట్రాల్లో ఈ ట్రైన్ ఆగే స్టాపులు వచ్చేసి విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు. ఇంకా తమిళనాడులో ఈ ట్రైన్ ఆగే స్టాపులు వచ్చేసి చెన్నై, ఎగ్మోరు మరియు తాంబ్రం. ఈ ట్రైన్లో ప్యాంట్రీ గారే కాకుండా ఆన్బోర్డ్ క్యాటరింగ్, ఈ క్యాటరింగ్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఈ ట్రైన్ యొక్క రూట్ని మ్యాప్లో చూద్దాము. ఇదే డిబ్రూగర్ తాంబ్రం ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రయాణించే మార్గము. ఇది తాంబ్రం రైల్వే స్టేషన్ తమిళనాడులో ఉంది. డిబ్రూగర్ రైల్వే స్టేషన్ అస్సాంలో ఉంది. ఇది డిబ్రూగర్ రైల్వే స్టేషన్. సో ఈ రెండు రైల్వే స్టేషన్ల మధ్య ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది. ముందుగా ఈ ట్రైన్ గౌహతి, చెన్నై మధ్య తిరిగేదని చెప్పాను కదా. సో గౌహతి ఇక్కడ ఉంది. సో గౌహతి చెన్నై మధ్య తిరుగుతూ ఉండేది. సో ఆ ట్రైన్నే డిబ్రూగర్ వరకు పొడిగించారు. ఆ తర్వాత 2017లో చెన్నై వరకు తిరుగుతున్న ఈ ట్రైన్ని తాంబ్రం వరకు పొడిగించారు. దాంతో అప్పటి నుండి ఈ ట్రైన్ తాంబ్రం, డిబ్రూగర్ మధ్య తిరుగుతుంది. సో ప్రస్తుతం ఈ ట్రైన్ న్యూ జల్పాయిగురి, న్యూ బోంగియాగావ్, గౌహతి, కామాఖ్య మీదుగా డిబ్రూగర్కి ప్రయాణిస్తుంది. అంటే ఇదిగోండి ఇలా ప్రయాణిస్తుంది. సో ఈ ట్రైన్ యొక్క రూట్ని మార్చారని చెప్పాను కదా. అంటే న్యూ టైం టేబుల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ట్రైన్ కొత్త రూట్లో ప్రయాణిస్తుంది అని చెప్పాను కదా. ఆ రూట్ని చూపిస్తాను. సో ఈ కొత్త టైం టేబుల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ట్రైన్ ఈ రంగియా జంక్షన్ నుండి ఇటు ప్రయాణిస్తుంది. సో ఇది బ్రహ్మపుత్ర నది. సో ప్రస్తుతం ఈ నదికి ఇటువైపున ప్రయాణిస్తుంది. కొత్త టైం టేబుల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇలా ప్రయాణిస్తుంది. ఇలా ప్రయాణించి డిబ్రూగర్కి చేరుకుంటుంది. సో ఈ బ్రహ్మపుత్ర నది పైన బ్రిడ్జ్ నిర్మించారు. ఈ బ్రిడ్జ్ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్, ఇండియాలో లాంగెస్ట్ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ఇదే, బోగీబీల్ బ్రిడ్జ్. సో ఇలా ప్రయాణిస్తుంది. అదేవిధంగా మొదట్లో ఈ ట్రైన్ డిబ్రూగర్ టౌన్ వరకు ప్రయాణించేదని చెప్పాను కదా. సో డిబ్రూగర్ టౌన్ రైల్వే స్టేషన్ ఇక్కడ ఉంది. సో మొదట్లో ఇక్కడ వరకు ప్రయాణించేది. ఆ తర్వాత డిబ్రూగర్ రైల్వే స్టేషన్ నిర్మించారు. అంటే ఈ రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా డిబ్రూగర్ రైల్వే స్టేషన్ నిర్మించారు. సో ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ ట్రైన్ డిబ్రూగర్ వరకు ప్రయాణిస్తుంది. ఇవి తాంబ్రం డిబ్రూగర్ వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్కి సంబంధించిన విషయాలు.